ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఉదాహరణలతో పదుల సమూహం యొక్క సహాయంతో స్థాన మార్పిడితో కూడిక చేయడం నేర్చుకుందాం. చూడు బబ్లీ, ఇక్కడ 47 బటన్లు ఉన్నాయి, మరియు 24 బటన్లున్నాయి. అయితే ఇక్కడ మొత్తం ఎన్ని బటన్లున్నాయో చెప్పు. ఇది తెలుసుకోవడానికి మొదట నేను విడిగా ఉన్న బటన్లని లెక్కిస్తాను. ఇక్కడ 7 బటన్లకి 4 విడిగా ఉన్న బటన్లను కూడితే మొత్తం 11 బటన్లు లభిస్తాయి. 11 బటన్లలో 10 బటన్లని ఈ విధంగా ఒక సమూహం చేసి ఈ పళ్ళంలో పెడితే ఒక బటన్ విడిగా ఉంటుంది. ఇక్కడ 10 బటన్ల మొత్తం 1, 2, 3, 4, 5, 6, 7 పళ్ళాలు, అనగా 70 బటన్లు, మరియు అందులో ఒక విడి బటన్ని కూడితే మొత్తం 71 బటన్లుంటాయి. శభాష్ బబ్లీ, నువ్వు 47 బటన్లు మరియు 24 బటన్లని పదులు మరియు ఒకట్ల గళ్లలో రాసి వాటిని కూడగలవా? అవును, 47 బటన్లు అనగా 4 పదులు మరియు 7 ఒకట్లు. అయితే 4ని మనం పదుల గడిలో మరియు 7ని మనం ఒకట్ల గడిలో రాస్తాము. మరియు 24 అనగా 2 పదులు మరియు 4 ఒకట్లు అయితే 2ని మనం పదుల గడిలో మరియు 4ని ఒకట్ల గడిలో రాస్తాము. ఇప్పుడు ఒకట్ల గడిలో 7 ఒకట్లలో 4 ఒకట్లని కూడితే 7 తర్వాత 8, 9, 10, 11 అవుతాయి. 11 అనగా 1, 10 మరియు 1, 1. ఇప్పుడు 1 ఒకట్లని ఒకట్ల స్థానంలో మరియు 1 10ని పదుల గడిపైన చిన్న అక్షరాల్లో స్థాన మార్పిడి క్యారీ ఓవర్ చేస్తాము. ఇప్పుడు పదుల గడిలో ఉన్న 4 పదులకి 2 పదులు కూడితే 6 పదులు లభిస్తాయి. ఇప్పుడు 6 పదులకి స్థాన మార్పిడి చేసిన 1 పది కూడితే 7 పదులవుతాయి. ఇక్కడ మొత్తం 7 పదులు మరియు 1 ఒకట్లు అనగా 71 బటన్లు ఉన్నాయి. ఈ విధంగా 47కి 24 కూడితే మొత్తం 71 అవుతుంది. ఓ వావ్, శభాష్. పద ఇప్పుడు మరొక ఉదాహరణ చూద్దాం. చూడు బబ్లీ, నా దగ్గర 14 కప్ కేకులున్నాయి, మరియు నీ వద్ద 16 కప్ కేకులున్నాయి. అయితే మన దగ్గర మొత్తం ఎన్ని కప్ కేకులున్నాయి? 14 అనగా 1 10 మరియు 4 ఒకట్లు కప్ కేక్, మరియు 16 అనగా 1 10 మరియు 6 ఒకట్లు కప్ కేకులున్నాయి. మీరు నాకు మీ 4 కప్ కేకులిస్తే మీ వద్ద 1 10 కప్ కేకులు మిగులుతాయి, మరియు నీ వద్ద 2 పదులు అనగా 20 కప్ కేకులవుతాయి. ఇదే విధంగా మీ దగ్గర 10 మరియు నా దగ్గర 20 కలుపుకొని మొత్తం 3 పదులు అనగా 30 కప్ కేకులవుతాయి. ఓ వావ్, శభాష్ బబ్లీ. అవును, అయితే ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఉదాహరణలతో పదుల సమూహం సహాయంతో స్థాన మార్పిడితో కూడికలు చేయడం నేర్చుకున్నాం. తదుపరి వీడియోలో మనం 2 అంకెల సంఖ్యల కూడికలకి సంబంధించిన ఆసక్తికరమైన ఆట ఆడడం నేర్చుకుందాం.